పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవ ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పూర్ణాహుతు కార్యక్రమంతో పాటు శాంతి కళ్యాణం జరిపించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గంగాధర్రావు తెలిపారు. నారాయణ గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈరోజు ఆలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాల్లో చివరి రోజు. ఈ సందర్భంగా యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం స్వామివారికి అలంకరించిన పవిత్రములను ఈరోజు పవిత్ర అవరోహణ కార్యక్రమాన్ని పవిత్రాలను తీసుకువేయడం జరిగింది. తదనంతరం ఇప్పుడు ఆలయ ముఖమంటపంలో మనకి పవిత్రోత్సవాలు పూర్తయిన సందర్భంగా శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆలయంలో జరిగే దోష పరిహారం నిమిత్తం మనకు తెలుసు కానీ తెలియక కానీ జరిగిన దోష పరిహారం నిమిత్తం ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాలు ఈరోజుతో పూర్తయినాయి. ఈ శాంతి కళ్యాణంలో మరి యొక్క విశేషం, మన ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఉత్సవమూర్తులు అంటే ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా కళ్యాణాన్ని నిర్వహించడానికి భక్తుల యొక్క కోరిక మేరకు కళ్యాణాన్ని నిర్వహించడానికి వీలుగా ఏ గ్రామానికైనా తీసుకెళ్లే విధంగా ఒక ఉత్సవమూర్తిని ఏర్పాటు చేయడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం గాని గ్రామానికి చెందిన పట్టాల సోమశేఖర్ దంపతులు ఈ ఉత్సవమూర్తుల్ని ఆలయానికి సమర్పించారు. ఈ ఉత్సవమూర్తుల్ని భక్తుల యొక్క కోరిక మేరకు వారి వారి ప్రాంతాల్లో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారి కోరిక మేరకు కళ్యాణాన్ని వారి వారి ప్రాంతాల్లో నిర్వహించుకోవాలనుకునే భక్తులు ఆయా కార్యనిర్వాహకారి గారు కానీ అలాగే మా ఆలయ చైర్మన్ గారు కానీ శ్రీమాన్ ఎంఎస్ శర్మ గారు అలాగే శ్రీమాన్ గంగాధరం గారిని సంప్రదించినట్లయితే మీ ప్రాంతాల్లో కళ్యాణ మహోత్సవం ఏ విధంగా నిర్వహించుకోవాలి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేస్తారు. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా మీ ప్రాంతాల్లో ఈ పారిజాతగిరి దేవస్థానం తరఫున నిర్వహించే గోవింద కళ్యాణాన్ని నిర్వహించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీనారాయణ. ఓం నమో వెంకటేశ్వర. దినజనాభివృద్ధి చెందిన మన జంగార్జున గ్రామంలో జంగార్జున పట్టణంలో గోకుల పారిజాతిగిరి పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం కూడా పవిత్రోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ సంవత్సరంలో భాగంగానే పవిత్రోత్సవాలు ఈరోజు మూడో రోజు, మూడో రోజుల భాగంగా పూర్ణామతి పూర్తయింది. శాంతి కళ్యాణం జరుగుతుంది. ఈ శాంతి కళ్యాణానికి ఉత్సవ విగ్రహం దాచిన పట్టణ సోమశేఖర గారి దంపతులు దాదాపు లక్ష 116,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉత్సవ విగ్రహాలు ఈ గుడికి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామాన్ని తీసుకెళ్ళి వారంలో ఒకరోజు ఆ ఊర్లో ఒక ఈ కళ్యాణం జరపడానికి ఒక కార్యవర్గం ఒక శివగ్రంథం కూడా నిశ్చయించడం జరిగింది. సభ ముఖ్యంగా తెలియజేస్తుంది.